రానటువంటి ముఖ్యమంత్రి అంటే చాలా అరుదుగా పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి మొఖం చాటేస్తూ ఉంటారు మరి అటువంటి పెద్ద మనిషి ఈ మధ్యనే మరి ఒక జాతీయ దినపత్రికకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది చాలా ఆశ్చర్యపోయారు ప్రజలందరూ కూడా స్థానికంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మీడియాకి ఎప్పుడు కూడా మరి ఈ పదిహేను పదహారు నెలల కాలంలో ఇంటర్వ్యూలు ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి గారు జాతీయ దినపత్రిక అయినటువంటి హిందుస్థాన్ టైమ్స్కి మాత్రం ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం మరి అనేక అంశాల మీద ఆయన ఆ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడటం జరిగింది అంటే ఆయన ఆయనకు ఉన్నటువంటి ఇంగ్లీషు భాష మీద ఉన్నటువంటి మక్కువని మరి మళ్ళీ ఒకసారి పాపం ఆయన ప్రదర్శించారు మరి రాష్ట్రంలో ఎన్ని తెలుగు దినపత్రికలుంటే మరి ఆ వాటికి వేటికి కూడా ఇంటర్వ్యూ అవ్వకుండా ఇవ్వకుండా మరి ఒక ఆంగ్ల దినపత్రిక అయినటువంటి హిందుస్థాన్ టైమ్స్ మాత్రం ప్రత్యేకించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తన అభిప్రాయాలు ధైర్యంగా ఆయనకి ఇబ్బందికరంగా మారిందో ఏంటో కానీ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్కి అయితే ఇచ్చారు సరే ఏదేమైనా ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడారు అనేక అంశాల మీద సో స్వాగతిస్తా ఉన్నాం మంచిది ఇప్పటికైనా మీరు ఒక ఇంటర్వ్యూ ద్వారా మీ అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తపరిచినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి ఆయన ఏం మాట్లాడారో కూడా ఒకసారి మనందరం కూడా తెలుసుకోవాలి నేను మొత్తం ఇంటర్వ్యూ అంతా కూడా చదివాను దాదాపు ఒక పది పదిహేను ప్రశ్నలకి ఆయన చాలా వివరంగా సమాధానాలు ఇవ్వటం జరిగింది ఎప్పటిలాగానే ఆ సమాధానాలు చదివిన తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో మనం ఆశ్చర్యానికి లోనవటం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ మాత్రం కూడా తెలియదా అన్న ఆశ్చర్యానికి లోనవటం ఇవన్నీ కూడా జరిగాయి అంటే అది సాధారణం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా రెండు మూడు బౌన్సర్లు గుగ్లీలు వేస్తా ఉంటారు ఆయన అవి చూసి మనందరం కూడా నోరు వెళ్ళబెట్టడం కూడా మనకి అలవాటు అయిపోయింది కాబట్టి అట్లా ఆ విధంగా మనందరం కూడా నోరు వెళ్ళబెట్టే అంశాలు కూడా దీనిలో ఉన్నాయి నేను ఒకటి రెండు అంశాలు వాటిని ముందు ఈ రోజున ప్రస్తావించదలుచుకున్నాను సరే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మేము కొద్ది రోజుల క్రితం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక సవాల్ చేయటం జరిగింది మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంశం మీద మీరు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో రాజధానిని మూడు మొక్కలు చేస్తాను డీసెంట్రలైజేషన్ బిల్ అని చెప్పి ఏదైతే ఒక బిల్లును మీరు ప్రవేశపెట్టారో ఒక ఆర్డినెన్స్ ద్వారా దానికి సంబంధించి ప్రజల దగ్గరికి వెళదాం ఈ బిల్లులకు సంబంధించి మూడు రాజధానుల విషయంగా మనం ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకుందాం అని చెప్పి ఒక సవాల్ చేయటం జరిగింది అంతేకాకుండా ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అంటే మనకి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళటం ఎన్నికల ద్వారా మన పదవులకి రాజీనామా చేసి మీరు మీ నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులతో రాజీనామా చేయించండి మేము కూడా రాజీనామాలు చేసి ఎన్నికలకి ప్రజల దగ్గరికి మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళదామని చెప్పి సవాల్ విసిరాం ఆ ఎన్నికలలో కనుక మీరు ప్రజల ముందు ఉంచినటువంటి ఈ మూడు రాజధానుల తొగ్లక్ నిర్ణయాన్ని గనక ప్రజలు గనక సమర్థిస్తే మేము మళ్ళీ అమరావతి ప్రస్తావన తీసుకురాము ఒకవేళ గనక ప్రజలు గనక మీ నిర్ణయాన్ని సమర్థించకపోతే మీరు మీ నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలి మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెట్టేసి ఒక రాష్ట్రం ఒక రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పి మీరు ఒప్పుకోవాలి నిర్ణయం మేరకు అని చెప్పి మేము సవాల్ విసిరితే పాపం ఈ పెద్ద మనిషి ఏ రోజు కూడా జవాబు ఇవ్వకుండా ముఖం చాటేసే ప్రయత్నం చేశాడు నూట యాభై ఒక్క సీట్లు గల గెలుచుకున్నటువంటి బలమైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి పదిహేను నెలల కాలంలోనే మరి ఇంత బలహీన ప్రజల వద్దకు వెళ్ళే ధైర్యం చేయలేక మేము విసిరినటువంటి సవాల్ని స్వీకరించలేక ముఖం చాటేశారు సరే పాపం పదవీకాంక్ష ఎప్పుడు కూడా సీఎం కుర్చీ అంటే తెగ పాకులాటు కదా జగన్మోహన్ రెడ్డి గారికి పాపం ఆ సీఎం కుర్చీ మీద ఉన్నటువంటి మమకారంతో మరి ఎన్నో రకాల మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు కదండి పెద్ద మనిషి పన్నెండు కేసుల్లో ముద్దాయిగా ఉండి కూడా పాదయాత్ర పేరుతో కపట నాటకాలు ఆడి ప్రజల్ని మాయ చేసి మభ్య ఈ రోజున ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని ఇవాళని ఇవాళ వాళ్ళని ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తా ఉన్నాడో ఎన్ని మాటలు మార్చి ఎన్నిసార్లు ప్లేటు ఫిరాయించి మాట తప్పను మడమ తిప్పనని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఎన్ని రకాలుగా ప్లేటు ఫిరాయిస్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ పీఠాన్ని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళితే ఆయనకు కూడా తెలుసు మళ్ళీ ఆయనకు ఓటేసే పరిస్థితి లేదని చెప్పి కాబట్టి ఆ పదవీకాంక్షతో ఆయన ఎన్నికలకి ధైర్యం చేయలేకపోయాడు సరే మేము ఇంకొక విషయం కూడా చెప్పాం నీకు అంత భయంగా ఉంటే ఎన్నికలకు వెళ్ళటానికి కనీసం ఒక రెఫరండమ్ అన్నా పెట్టు ప్రజాభిప్రాయ సేకరణకి మనకు రెఫరండమ్ కూడా ఒక మార్గం పబ్లిక్ ఒపీనియన్ ఒక ప్రజా బ్యాలెట్ ద్వారా ఒక రెఫరండమ్ ద్వారా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టో కాదో ప్రజలే తెలుస్తారు రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలా లేదంటే ఆ రోజున అన్ని ప్రాంతాల యొక్క ప్రజల మద్దతుతో ప్రజారాధిగా రాజధానిగా అవతరి అవతరిస్తున్నటువంటి అమరావతి కావాలో ప్రజలు నిర్ణయిస్తారు రెఫరండమ్ పెట్టండి అని మేము రెండో ప్రతిపాదన చేసాం దానికి సమాధానం లేదు దానికి కూడా ముఖం చాటేసినటువంటి పరిస్థితి అంటే వాళ్ళకు కూడా తెలుసు ప్రజాభిప్రాయం వాళ్ళకి అనుకూలంగా లేదు ఇవాళ ప్రజల మద్దతు ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ రోజున అమరావతి రాజధానికి అనుకూలంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజా మద్దతు ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా స్పష్టంగా తెలుసు ఇవాళ పోలీసు బలగాలతో అరాచక శక్తులతో దాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన సో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలిసి రెఫరండమ్ పెట్టాను కూడా ముందుకు రాల కానీ ఈ హిందుస్థాన్ టైమ్స్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్తారండి ఆ ప్రశ్న అడిగారు అమరావతికి సంబంధించి మరి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడిగితే ఆయన సమాధానం చెప్తారు ఇన్ ఇండియా ద కాన్సెప్ట్ ఆఫ్ రెఫరాండమ్ ఇస్ ఎంట్ ఇన్ యూజ్ ద అదర్ ఆప్షన్ అవైలబుల్ ఫర్ టేకింగ్ ఎ డెసిషన్ ఇస్ ద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ హ్యాడ్ దేర్ బీన్ ఎ రెఫరాండమ్ ఆప్షన్ అవైలబుల్ వీ వుడ్ హ్యావ్ ఫర్ ఇట్ మళ్ళొకసారి చదువుతా ఉన్నానండి హ్యాడ్ దేర్ బీన్ ఎ రెఫరాండమ్ ఆప్షన్ అవైలబుల్ వీ వుడ్ హ్యావ్ ఫర్ ఇట్ వీఆర్ కాన్ఫిడెంట్ The people would have given a thumbs up for our decentralized development. Except those 29 villages and 10,000 farmers opposing decentralization for obvious reasons, the entire state would have stood behind us if a referendum were to be conducted. Except those 29 villages and 10,000 farmers opposing decentralization, the entire state

రాష్ట్రం అంతా ఈయన వెనకే నిలబడి ఉండేదంట రెఫరెండం పెట్టే అవకాశం లేక పాపం ఈయన పెట్టలేకపోయాడంట లేదంటే పెట్టి ప్ర పెట్టి కనుక ప్రజలందరూ ఈయన వెనకమాలే నిలబడి ఉండేవాళ్ళంట ప్రజలందరూ ఆశీర్వదించే వాళ్ళంట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకు తెలిసి తెలియనట్టు నటిస్తారా లేదంటే ప్రజలు ఏది చెప్తే అది నమ్మేస్తారు ప్రజలకి ఏమీ తెలియదు అని మీరు ఏమన్నా ఒక అపోహలో ఉంటారో నాకు అర్థం కాదు ఎన్నో సార్లు చూసాం వాస్తవాలు ఒక రకంగా ఉంటాయి మీరు చెప్పేటటువంటి అబద్ధాలు మరొక రకంగా ఉంటాయి ఏమంటున్నారు సార్ మీరు దేశంలో రెఫరెండం పెట్టే అవకాశం లేదా ఎవరు చెప్పారు సార్ మీకు ఆ మాట రెఫరండం పెట్టే అవకాశం లేదని చెప్పి ఉంది సార్ చాలా బ్రహ్మాండంగా ఉంది మన దేశంలో గతంలో కూడా పెట్టారు రెఫరెండం మీకు కూడా తెలుసు ఆ విషయం తెలియనట్టు నటించబాకండి మీరు మీరు తెలియనట్టు నటించి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేయబాకండి మీ నటనలని బయట పెట్టడానికే మేము ఇక్కడ ఉన్నాం ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా మీరు చేసేటటువంటి డ్రామాలు మీరు చెప్పేటటువంటి అబద్ధాలు మీరు చేసేటటువంటి మోసాలన్నింటినీ బయట పెట్టడానికే మేము ఈ రోజున ఒక క్రియాశీలక ప్రతిపక్ష పాత్ర ప్రజల పక్షాన్ని పోషిస్తా ఉన్నాం రెఫరెండమ్ అనేది గా పెట్టుకోవచ్చు గతంలో ది గోవా డామన్ అండ్ డియూ ఒపీనియన్ పోల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సార్ ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు పార్లమెంట్ లో రెఫరెండానికి సంబంధించి దాని పేరేంటండి ది గోవా గోవామ డియూ ఒపీనియన్ పోల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ పంతొమ్మిది వందల అరవై ఆరులో గోవా రాష్ట్రంలో రెఫరండం నిర్వహించడం కోసం ది గోవా ఒపీనియన్ పోల్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని కూడా పార్లమెంట్ లో తీసుకొచ్చి పంతొమ్మిది వందల అరవై ఆరులో డిసెంబర్ లో పదహారు జనవరి పంతొమ్మిది వందల అరవై ఏడులో గోవాలో రెఫరెండమ్ ని పెట్టడం జరిగింది ఇది ఈ వాస్తవాన్ని మీరు కానీ చెప్పగలరా ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు మీరు మీరు చెప్పినటువంటి రాతలన్నీ రాసేటటువంటి కొన్ని పత్రికలను పెట్టుకుని ఏ విధంగా ఎందుకు ఈ విధంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో నేను అడుగుతా ఉన్నా ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి భారతదేశంలో రెఫరెండం అనేది గతంలో జరిగింది గోవా రాష్ట్రంలో ఆ రోజున గోవా రాష్ట్రాన్ని అప్పుడు యూనియన్ టెరిటరీగా ఉండేది పరిపాలిస్తున్నటువంటి ఎంజీపీ మహారాష్ట్ర గోమంతక్ పార్టీ ఆ రోజున రూలింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది గోవాలో ఏంటి ఆ ప్రతిపాదన గోవా రాష్ట్రాన్ని మహారాష్ట్రలో విలీనం చేయటానికి వాళ్ళు ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు కానీ ఆ రోజున గోవాలో నివసించినటువంటి ప్రజలు ఎవరికి కూడా ఇష్టం లేదు మహారాష్ట్రలో విలీనం అవటం ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమించారు ఆ రోజున ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మాకు ఇష్టం లేదు మహారాష్ట్రలో విలీనం అవటాన్ని మేము ఒప్పుకోమని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి ఆ రోజున యునైటెడ్ గోవన్స్ పార్టీ యూజిపి పార్టీ నేతృత్వంలో ఇంకా అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి ఉద్యమం చేసి గోవాలో మాకు రెఫరండం పెట్టండి ప్రజాభిప్రాయం తెలుసుకొని ప్రజల అభిప్రాయం మేరకే మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసేటటువంటి ఎంజీపీ పార్టీ పైన వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు ఆ రోజున ఉన్నటువంటి అనేక మంది ముందుగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ వారు దురదృష్టవశాత్తు వారు మరణించిన తర్వాత మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గరికి వారు ఒక నిర్ణయం తీసుకునే లోపే పాపం ఆయన కూడా అకాల మరణం చెందడంతో ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అక్కడ యొక్క ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని లో అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో పంతొమ్మిది వందల అరవై ఆరు అండ్ లో ఒపీనియన్ పోల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ని పార్లమెంట్ లో పాస్ చేయటం జరిగింది ఒక నిర్వహించుకోవటం కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు పార్లమెంట్ లో తీసుకువచ్చి ఆ చట్టానికి అనుగుణంగా ఆ తర్వాత రాష్ట్రపతి గారు కూడా ఆ బిల్లుకి ఆమోదం తెలిపి మరి ఈ విధంగా ఈ చట్టాన్ని గోవా యాక్ట్ ని పాస్ చేయటం జరిగింది ఈ యాక్ట్ ఆధారంగా మరి గోవా రాష్ట్రంలో పదహారు జనవరి పంతొమ్మిది వందల అరవై ఏడున ఒక రెఫరెండమ్ ని కండక్ట్ చేయడం జరిగింది ఆ లో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా గోవా రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓడించడం జరిగింది రెఫరెండమ్ లో ప్రజలే విజయం సాధించారు ఆ రోజున అధికార పార్టీ అధికార పార్టీగా ఉన్నటువంటి ఎంజీపీ మహారాష్ట్ర విలీనానికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించి ఓడించి ఒక రెఫరెండం ద్వారా ఆ విలీనాన్ని అడ్డుకున్నారు ఆ విధంగా ఆ రోజున ప్రభుత్వాలు రెఫరెండం కి తల వంచి రెఫరెండమ్ లో వచ్చినటువంటి తీర్పుకి తల వంచి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నటువంటి చరిత్ర భారతదేశంలో ఉంది దీనిని మీరు కాదనగలరా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు మేము సవాల్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆధారాలతో సహా చూపించాం మీకు పార్లమెంట్ లో ఒక చట్టాన్ని పాస్ చేసి రెఫరండమ్ పెట్టినటువంటి సందర్భాన్ని గోవా రాష్ట్రంలో ఇవాళ మీ ముందు ఉంచుతా ఉన్నాం మీకు దమ్ముంటే రేపు జరగబోయేటువంటి పార్లమెంటు సెషన్స్ లో మీరు అన్నారు కదా నేను అవకాశం లేక పెట్టలేకపోతా ఉన్నాను రెఫరెండము ఒకవేళ అవకాశమే గనక ఉండుంటే తప్పనిసరిగా ప్రజలందరే మా ప్రజలందరూ మా వెనకే నిలబడతారు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు తప్పితే ఎవరికి కూడా అమరావతి అంటే ఇష్టం లేదని చాలా గొప్పగా తమ విశ్వాసాన్ని వెల్లబుచ్చుతా ఉన్నారు కదా అంత నమ్మకం మీకు ఉండుంటే ఇవాళ మార్గాన్ని కూడా మేమే చూపిస్తా ఉన్నాం ఈ యాక్ట్ ద్వారా పార్లమెంట్ లో పాస్ చేసినటువంటి యాక్ట్ మనకు ప్రెసిడెంట్ ఉంది దీన్ని ఆధారంగా చేసుకుని పార్లమెంట్లో మీ ఎంపీల చేత ఒక ప్రస్తావన తీసుకురండి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది మా పార్టీ ఎంపీలు మద్దతు పలుకుతారు లోక్సభలో రాజ్యసభలో ఉన్నటువంటి మీ ఎంపీల చేత మీ ఏటో విజయసాయి చేత ప్రతిపాదన మూజైన్ రెడ్డి పార్లమెంట్ లో రెఫరండమ్ పెట్టాలనుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి మీద గతంలో గోవా రాష్ట్రంలో గోవా సంబంధించినటువంటి రెఫరెండం సంబంధించి ఏ విధంగా అయితే ఒక చట్టాన్ని పాస్ చేసి పార్లమెంట్ లో అక్కడ రెఫరెండం పెట్టారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక యాక్ట్ పాస్ చేసి మాకు రెఫరెండం పెట్టండి గోవా తరహాలో మేము రెఫరెండం పెట్టాలనుకుంటున్నామని మీరు ధైర్యంగా పార్లమెంట్ లో ప్రతిపాదించే దమ్ము మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు సవాల్ చేస్తా ఉన్నా మీరు కనుక ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని గనుక తీసుకుంటే వెళదాం ప్రజల దగ్గరికి రెఫరెండం ద్వారా తేల్చుకుందాం తెలుగుదేశం పార్టీ మీకు మద్దతు ఇస్తుంది పార్లమెంట్ లో మేము మద్దతు ఇవ్వటమే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇతర పార్టీల మద్దతు కూడా కూడగడాం ఇప్పటికే అన్ని పార్టీలు కూడా అమరావతికి అనుకూలంగా తమ నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది లెఫ్ట్ పార్టీలు అనేటువంటి సిపిఐ సిపిఎం భారతీయ జనతా పార్టీ జనసేన కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా ఈ రోజున అమరావతికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ లో ఆ యాక్ట్ ని పాస్ చేయడం కూడా పెద్ద కష్టమైన పనేం కాదు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అమరావతి మీద రెఫరెండం అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తాయి తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు కూడగట్టడానికి మీతో కలిసి పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా మీకు నిజంగా కూడా ప్రజా తీర్పు పైన ఏ మాత్రం గౌరవం ఉన్నా ప్రజల దగ్గరికి వెళ్లే దమ్ము మీకున్నా మేము విసిరినటువంటి సవాల్ని స్వీకరించి రేపు జరగబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఆ విధంగా మీరు ప్రతిపాదన పెట్టండి మేము మద్దతు ఇస్తాం అలా కాకుండా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తోక ముడిచి పారిపోవటం అన్న పదానికి పేటెంట్ హక్కుకు అప్లై చేశారండి ఈయన గారు ఈ పెద్ద మనిషి ఎందుకంటే తెగ ఇప్పుడు ఏ విషయంలో అయినా మేము ఏ ఛాలెంజ్ చేసినా ఏ సవాల్ విసిరినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని ఏంటంటే ముడిచి తాడేపల్లి ప్యాలెస్ లోకి పారిపోవటం మళ్ళీ బయట కనపడే అక్కడ కాబట్టి మీరు ఆ ముడిచి పారిపోవటం అన్న పదానికి పేటెంట్ హక్కు అప్లై చేశారని మాకు తెలిసింది ఆ ప్రక్రియని కాసేపు కొన్నాళ్ళు ఆపి ధైర్యంగా మేము విసిరినటువంటి సవాల్ని స్వీకరించండి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి నేను పదే పదే నేను రాయలసీమ బిడ్డని నాకు చాలా పౌరుషం ఎక్కువ మాట మీద నిలబడే తత్వం నాది అని డైలాగులు చెప్పడం కాదండి రాయలసీమ పౌరుషం యొక్క పరువు దిబాకండి మీరు మాట మాటికి నేను రాయలసీమ బిడ్డని నేను రాయలసీమ బిడ్డని నాకు పౌరుషం ఎక్కువ అని చెప్పి ఈ రోజు నా తోకముడిచి పారిపోయి రాయలసీమకు ఉన్నటువంటి ఘన చరిత్ర ఎంతో మంది వీరులు రాయలసీమ ప్రాంతాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు ధైర్యంగా ఒక పౌరుషం గల రాయలసీమ బిడ్డగా మేము విసిరినటువంటి సవాలు స్వీకరించండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అదే రాయలసీమ ప్రాంతాన్ని వచ్చినటువంటి ఒక బలమైనటువంటి ప్రజా నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ప్రజల ముందుకు వస్తా ఉన్నారు సవాల్ చేస్తా ఉన్నారు ధైర్యం ఉంటే సవాల్ స్వీకరించండి పార్లమెంట్ లో ప్రతిపాదన చేయండి మేము మద్దతు ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం అప్పుడు తేల్చుకుందాం ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల ప్రజలు ఉన్నారో అప్పుడే తేలిపోతుందండి ఊరుకునే ఏసీ గదుల్లో కూర్చుని తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కుని ఏదో ఇంటర్వ్యూలు ఇవ్వటం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కబుర్లు చెప్పబాకండి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం ప్యాలెస్ గేట్ లోపల దాక్కుని ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఈ కబుర్లు కట్టి పెట్టండి ఇంకా మీరు దమ్ముగా రండి ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయో అమరావతి వెనకమాల పదమూడు జిల్లాల ప్రజలు ఉన్నారు తేల్చుకుందాం ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున ప్రజలందరూ కూడా అమరావతి పక్షాన ఉన్నారండి పదమూడు జిల్లాలేంటి వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా మొన్న రెండు వందల యాభై రోజులు ఉద్యమం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నగరాల్లో ప్రజలందరూ కూడా మద్దతు పలికారు అమరావతికి చూడలేకపోయారా ఆ సన్నివేశాలని అమెరికాలో ఆస్ట్రేలియాలో యూరోప్ లో ఇంగ్లాండ్ లో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా అమరావతి పక్షాన్ని ఉన్నారు మిడిల్ ఈస్ట్ ప్రాంతంతో సహా కాబట్టి ధైర్యంగా మీరు మా ప్రతిపాదన స్వీకరించండి ఇక రెండో విషయం చెప్తారండి ఇంటర్వ్యూలో ఈయన గారు మాటలు థర్టీ త్రీ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ వెన్ మీర్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్ ల్యాండ్ ఇస్ సఫిషియంట్ రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాలు దేనికి ఐదు వందల ఎకరాలు సరిపోతుందంట మరి పెద్ద మనిషికి మరి ఈ జ్ఞానం ఆ రోజున అసెంబ్లీలో మాట్లాడిన రోజున కలగలేదా ఈ బుద్ధి జ్ఞానం ఆ రోజున ఈ మాటలు ఆ రోజున గుర్తుకు రాలేదా ఆ రోజున జ్ఞానోదయం అవలేదా ఆయనకి ఏం చెప్పారండి మీరు అసెంబ్లీలో ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ నాట్ లెస్ థౌసండ్ ఏకర్స్ ఈజ్ నెససరీ ఫర్ బ్రిల్డింగ్ ఏ క్యాపిటల్ అని మీరే కదా చెప్పండి ముప్పై వేల ఎకరాలకి తక్కువ కాకుండా రాజధాని నిర్మాణానికి భూమి అవసరం అని మీరు ఆ రోజున అసెంబ్లీలో చెప్పారా లేదా రికార్డ్స్ పరిశీలించండి వెళ్ళి ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ నాట్ లెస్ దాన్ థర్టీ థౌసండ్ ఏకర్స్ అని చెప్పి ఇవాళ ఐదు వందల ఎకరాలు సరిపోతుందా ఇదాన మీ ఇడుపులపాయ్ ఎస్టేట్ అనుకున్నారా ఒక ఐదు ఆరు వందల ఎకరాల్లో కట్టుకోవడం లేకపోతే మీ బెంగుళూరు ప్యాలెస్ అనుకున్నారా రాజధాని అంటే మీకు అలవాటే కదా ఒక ఐదు వందల ఎకరాల్లో ఇడుపులపాయ్ ప్యాలెస్ ఇంకొక ఐదు వందల ఐదు వందల ఎకరాల్లో బెంగళూరు ప్యాలెస్ కట్టుకున్నారు కదా బాగా రాజధాని అంటే మీ ప్యాలెస్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల ఎకరాల్లో మీరు ప్యాలెస్లు కట్టుకున్నారు కానీ రాజధాని కట్టుకోవాలంటే ఐదు వందల ఎకరాలు చాలా ఆ విషయం మీకు తెలుసు అందుకనే ఆ రోజున ముప్పై వేల ఎకరాలు ప్రతిపాదన చేశారు ఇవాళ మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తూ ఉన్నారు విశాఖపట్నంలో భూదందా చేసుకోవడం కోసం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళకు వెన్నుపోటు పొడిచి పాదయాత్ర సందర్భంగా ఏం చెప్పారు మీరు అమరావతిని ఇక్కడి నుంచి తరలించమని చెప్పారా మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి ఏం చెప్పారు ప్రతి ఒక్కళ్ళు అదిగో మేము ఇళ్లు కట్టేసుకున్నాం అమరావతిలో తా తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టేసుకున్నాం మా నాయకుడికి చూడండి అమరావతి పైన ఎంత ప్రేమో ఈ రకంగా కళ్ళబొల్లి మాటలు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఈ రోజున ఇంటర్వ్యూలో ఏం చెప్తారో ఐదు వందల ఎకరాలు సరిపోతుందా దిస్ ఇస్ నాట్ యువర్ ప్యాలెస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దిస్ ఇస్ నాట్ యువర్ ప్యాలెస్ లైక్ ఇన్ ఇపల్లిపాయ ఆర్ యువర్ ప్యాలెస్ ఇన్ బెంగళూర్ యు కెనాట్ బిల్డ్ క్యాపిటల్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ జస్ట్ బికాస్ యూ హిల్ట్ యువర్ ప్యాలెస్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ యు థింక్ యూ కెన్ బిల్డ్ ఎ క్యాపిటల్ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లా మాట్లాడటం ఇవాళ ఒకటి రేపు ఒకటి ఎల్లుండి ఒకటి ప్రజలందరూ గొర్రెలు అనుకుంటున్నారా మీరు చెప్పింది అంత వినడానికి కడిగ అవతలు పారేయడానికి వాళ్ళు వచ్చాం మేము ప్రతి విషయంలో కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ పెద్ద మనిషి చెప్తాడండి ఈయన ఈయన గారి పరిజ్ఞానం అప్ప అసలు ఎంత ఈయన ఏ స్కూల్లో చదువుకున్నాడో ఎవడికి తెలియదు కానీ ఏ కాలేజీకి వెళ్ళాడో ఆవిడికి తెలియదు ఎక్కడ చదివాడో ఆవిడికి తెలియదు కానీ ఈయన గారి పరిజ్ఞానం చూస్తే మాత్రం నిజంగా కలుగిరికి కింద పడిపోవాలి నోళ్ళు ఎలా పెట్టాలి మనం మనీ మధ్యని ఈ విధంగానే ఆ విధంగానే కరోనా సౌత్ కొరియాలో పుట్టిందని చెప్పాడు ఆయన మీడియా ముందుకు వచ్చి చిన్న పిల్లడిని అని చెప్తాను అది చైనాలో స్టార్ట్ అయిందని ఈయన గారి మాత్రం సౌత్ కొరియా అది ఈయనకున్నటువంటి ఆయన బుర్రలో ఉన్నటువంటి మేధస్సు ఇవాళ అదే మేధస్సుని మళ్ళీ వాడాడు ఈయన ఇక్కడ రాజధానిలో నగరాల గురించి మాట్లాడుతూ ఆయన అంటాడండి హౌ మెనీ మేజర్ సిటీస్ డస్ కేరళ హ్యావ్ నన్ అండ్ కేరళ ఇస్ హెడ్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఇన్ సెవరల్ పారామీటర్స్ ఆహా ఎంత విషయ పరిజ్ఞానం సార్ మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నిజంగా మన దౌర్భాగ్యం అండి ఇటువంటి బుర తక్కువ వ్యక్తులందరూ కూడా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఒకటి ఈయన చెప్తాడండి హౌ మెనీ మేజర్ సిటీస్ డస్ కేరళ హ్యావ్ నన్ కేరళ రాష్ట్రంలో అసలు పెద్ద నగరాలే లేవంట అయినా కూడా కేరళ రాష్ట్రం డెవలప్ అయిపోయిందంట అందుకని నగరాలు అక్కర్లేదంట అసలు మీరు జియోగ్రఫీ పాఠాలు చదివారు ఎప్పుడన్నా భారతదేశం మ్యాప్ ఎప్పుడన్నా చూసారా జగన్మోహన్ రెడ్డి గారు కేరళ రాష్ట్రంలో కొచ్చిను పెద్ద నగరం కాదా కేరళ రాజధాని తిరువనంతపురం పెద్ద నగరం కాదా ఈ రెండు మహానగరాలు కాదా కేరళ రాష్ట్రంలో ఇరవై లక్షలకు పైబడి జనాభా ఈ రెండు నగరాల్లో నివసిస్తున్నారు కేరళ తిరువనంతపురంలో ఇవి పెద్ద నగరాలు కాదా మీకు కొచ్చిన్కున్నటువంటి చరిత్ర ఏంటో మీకు తెలుసా కొన్ని వందల సంవత్సరాల నుంచి కొచ్చిన్ ఒక మహానగరంగా కొచ్చిన్ పోర్టు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది అటువంటి కేరళ రాష్ట్రంలో మహానగరాలు లేవా జగన్మోహన్ రెడ్డి గారు అబ్బబ్బబ్ ఏమి పరిజ్ఞానం సార్ మీది అసలు జాగ్రఫీ పాఠాలు అసలు చదివారా అసలు ఏ రోజన్నా భారత దేశం యొక్క మ్యాప్ మీరు చూసారో నాకైతే తెలియదు అంటే మీకు తెలిసిన మీకు తెలిసినటువంటి మ్యాప్లో ఏముంటాయంటే ఓబులాపురం గన్లు లేదంటే మీ ఇడుపుల్పాయ ఎస్టేట్ ఇవే ఉంటాయనుకున్నారా మ్యాప్లో మీ బెంగళూరు ప్యాలెస్ మీ లోటస్ పండ్ ప్యాలెస్ లేదంటే మీరు దొంగ డబ్బు తరలించినటువంటి మారిషస్ లేదంటే ఇతర దేశాలు మీ దొంగ వ్యాపారాలు సూట్ కేసు కంపెనీలు పెట్టుకునే దేశాలు మాత్రమే మీకు తెలుసు అది అర్థం చూడండి మరి ప్రజలందరూ అర్థం చేసుకోండి కేరళ రాష్ట్రంలో ప్రధాన నగరాలే లేవని చెప్పేటటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఈ రోజున మన రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నాడు అది మన దౌర్భాగ్యం కాబట్టి ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ మరి హిందుస్థాన్ టైమ్స్ అనే ఒక దినపత్రికకి మరి మన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది దీనిలో ఉన్నటువంటి అనేక ఆయన చెప్పినటువంటి అనేక పచ్చి అబద్ధాలు ప్లేట్ ఫిరాయింపుడు వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చదివి వినిపించాను నేను కాబట్టి వాళ్ళ నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా మీరు ధైర్యంగా పార్లమెంట్ లో అండ్ డైమండ్ ఒపీనియన్ పోల్ యాక్ట్ లాగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఆ రోజున గోవాలో పెట్టినటువంటి రెఫరెండం లాగా ఆంధ్రప్రదేశ్ లో మేము రెఫరండం పెట్టాలనుకుంటున్నాం ఈ యాక్ట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కూడా అవకాశం కల్పించండి ఒక యాక్ట్ పాస్ చేయండి అని చెప్పి మీరు ప్రతిపాదన చేస్తే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మీకు మద్దతు ఇవ్వడానికి ఈ యాక్ట్ కాపీలు కూడా మీ కార్యాలయానికి పంపిస్తాం చదువుకోండి ఇవాళ పంపిస్తాం మీ ఆఫీస్ కి సీఎం ఆఫీస్ కి లేదంటే మీ తాడేపల్లి ప్యాలెస్ కి చదువుకుని దీనిలో విషయాలు అర్థం చేసుకుని ఆ రోజు ఏ విధంగా అక్కడ ఎన్నికలు నిర్వహించారో ఆఖరికి ప్రత్యేకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అప్పుడు ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక ఒపీనియన్ పోల్ కమిషనర్ ఏర్పాటు చేశారు ఆ రోజున గోవాలో ద చీఫ్ ఆర్ నామినేట్ వన్ ఒపీనియన్ పోల్ కమిషనర్ ఇన్ రిలేషన్ టు ద ఒపీనియన్ పోల్ ఇన్ గోవా ఒక రిఫరెండం కండక్ట్ చేయడం కోసం పారదర్శకత కోసం ఆ రోజున ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒక ఒపీనియన్ పోల్ కమిషనర్ నియమించు మరి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగింది రిఫరెండము ఇంకా జరగలేదని అంటారేంటి సార్ మీరు ఇంకా మోసం చేస్తారు ఎందుకు ప్రజల్ని కాబట్టి యాక్ట్ పంపిస్తా మీ తాడేపల్లి ప్యాలెస్ కు పంపిస్తా చదవండి చదివి రెఫరండమ్ ఏ విధంగా నిర్వహించొచ్చో గతంలో ఏ విధంగా నిర్వహించారో భారతదేశంలో తెలుసుకుని రేపు పార్లమెంట్ లో ప్రతిపాదన చేయండి మేము మద్దతు ఇస్తాం ప్రజల దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం ఇరవై తొమ్మిది గ్రామాల పదమూడు జిల్లాల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా అమరావతికి మద్దతుగా ఉన్నారో లేదో తేల్చుకుందాం అంతేకాకుండా రాజీనామాలు చేసే దమ్ము కూడా మీకు లేదు కదా ఏ గతంలో చేశారుగా ఒకసారి రాజీనామా చేసి వెళ్ళారుగా ఇప్పుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు ప్రజల దగ్గర వెళ్ళటానికి ఎందుకు భయపడతా ఉన్నారు ఎందుకంటే పదిహేను నెలల కాలంలో ప్రజల్ని అష్ట కష్టాలు పెట్టి దాడులు చేసి హింస హింస పెట్టి వాళ్ళకి ఈ రోజున బతుకు తెరువు లేకుండా చేసి ఇవాళ ప్రజల చీత్కారాన్ని ఎదుర్కొంటా ఉన్నారు మీరు కాబట్టే మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళటానికి ధైర్యం చేయలేకపోతా ఉన్నారు ఒక పిరికి ముఖ్యమంత్రిగా ఈ రోజున మీరు దేశంలోనే ఒక పేరు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు తెలియజేస్తూ నేను ఇవాళ మీకు పంపించినటువంటి యాక్ట్ ని చదివి అర్థం చేసుకుని రెఫరెండం విషయంగా పార్లమెంట్లో ఆ రకమైనటువంటి ప్రతిపాదన చేయండి ఇచ్చినటువంటి సవాల్ని ఇప్పటికైనా స్వీకరించండి సార్ ఈ తా ముడిచి పారిపోయే కార్యక్రమాన్ని కొంచెం ఆపేయండి రాయలసీమ పరువు తీబాకండి మీరు కాబట్టి ఇప్పటికైనా స్వీకరించి పార్లమెంట్లో పెట్టండి దాన్ని పాస్ చేసుకుందాం రెఫరండమ్కి వెళదాం ప్రజలే తేలుస్తారు ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము సిరసా వహిస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ పిరికి ముఖ్యమంత్రి దొంగచాటు దెబ్బలు తీసేటటువంటి ముఖ్యమంత్రి ఈ ప్లేటు ఫిరాయించేటటువంటి ముఖ్యమంత్రి చెప్పేటటువంటి అబద్ధాల్ని దయచేసి విశ్వసించబాకండి వాస్తవాలని తెలుసుకోండి అని చెప్పి ప్రజలకు కూడా మరొకసారి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం